వచ్చే నెల నుంచి జిల్లాలో కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ట్రస్ట్ పేర్కొంది. ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ట్రస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రిలోని కేంద్రం వచ్చే నెలలో మొదటి వారం నుంచి కార్యక్రమాలు సాగిస్తుందని అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మధు చంద్ర వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ జాతీయ కార్యదర్శి పొలగం రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జాలాది విజయ తదితరులు మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రొడ్యూసర్స్కి, సినిమా కార్మికులకు, టెక్నీషియన్స్కు అన్ని విధాలుగా సహకరిస్తామని వారు తెలియజేశారు. సినిమా బ్యానర్స్, టైటిల్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్స్ తదితర విషయాల్లో అండదండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని 9 రాష్ట్రాల్లో అసోసియేషన్ కార్యక్రమాలు సాగిస్తుందన్నారు. అసోసియేషన్కు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మోదీ సుధీర్ జాకబ్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. మేము ఇండియన్ ఫిలిం మేకర్ నుంచి, ఇండియన్ ఫిలిం మేకర్ సొసైటీ నుంచి, ఇండియన్ ఫిలిం మేకర్ ట్రస్ట్ నుంచి సినీ నిర్మాతలకు, ఓటీటీ ప్లాట్ఫామ్ చేసే వాళ్ళకు, 24/7 టెక్నీషియన్స్కు, ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందిస్తామని మేము కమిటీ సభ్యులు అందరం తెచ్చుకొని నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోద పడుతున్న సంస్థగా ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ముందుకొస్తుంది. సో ప్రతి ఒక్క నిర్మాతలకు వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు ఒక గైడ్లైన్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కావాల్సిన బిజినెస్ కానీ, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి సినిమా తీయడానికి ప్రతి ఒక్క 24/7 సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్స్ అందరినీ మేము కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళందరికీ ఒక గైడ్లైన్ ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ ఒక రైట్ వే గైడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని నిర్ణయించుకొని మేము ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తామండి. ఈ అవకాశాన్ని మరి నాకు ఇచ్చారు మధు గారు అండ్ మన చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నన్ను నమ్మి నా మీద ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు. సో నేను రాజమండ్రిలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, జూనియర్ ఆర్టిస్టుల నుంచి సీనియర్ ఆర్టిస్ట్ వరకు. చిన్న ఏదో ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక చిన్న అవకాశం వస్తే చాలు, వెళ్ళి యాక్ట్ చేద్దాం, చిన్న అవకాశం వస్తే చాలు పని చేద్దాం, చిన్న అవకాశం ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్న చాలామంది ఉన్నారు. బట్ నా చేతిలో ఏమీ లేదు. బట్ ఈరోజు నేను ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళందరికీ నేను ఇప్పుడు గర్వంగా ఓపెన్గా ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ నుంచి నేను వాళ్ళకి నేను ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలనన్న ఒక ధైర్యం, ఒక నమ్మకం అనేది నాకు వచ్చింది. అలాగే నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మరి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ విజయా జాలాది, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసి చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ఒక ప్రొడ్యూసర్ని సేఫ్ జోన్లో ఉండటానికి, వారి యొక్క కష్టాలు అనేది లేకుండా వాళ్ళ బిజినెస్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ వారికి ఫిలిం బ్యానర్ రిజిస్ట్రేషన్లు, టైటిల్ రిజిస్ట్రేషన్లు, సెన్సార్లో, తర్వాత ఆ సినిమా బిజినెస్ చేసుకొని వెళ్లే విధంగా ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తుంది ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్.